తెలుగు నటుల్లో మనందరికీ కూడా చాలా సుపరిచితమైన వ్యక్తి హరీష్. హీరో హరీష్ ఒకప్పుడు ఒక సూపర్ డూపర్ లవర్ బాయ్, చాక్లెట్ బాయ్. ఏ బాయ్ కావాలంటే ఆ బాయ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి కూడా తర్వాత మెయిన్లీ లవ్ స్టోరీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన హరీష్ అప్పట్లో యువతకు చాలా అంటే చాలా క్రేజ్ అని చెప్పుకోవాలి. అతని లుక్స్, అలాగే అతని యాక్షన్, అతని కథ సెలెక్షన్ అన్నీ కూడా మంచిగా యువతను ఆకట్టుకుంటుండేది. అయితే చిన్నప్పటి నుంచి కూడా చాలా సినిమాలు చేసిన హరీష్ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్తో చేశాడు. 79, 80 నాటిల్లో ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఆ తర్వాత ఇంకా ఎంతోమందితో కలిసి ప్రయాణం చేశాడు. ఇక ఆ తర్వాత తెలుగులోనూ, అలాగే మలయాళం, తమిళ్, కన్నడం, బాలీవుడ్, ఇలా ఒకటి కాదు పలు భాషల్లో సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇక తెలుగులోకి వచ్చేసరికి ప్రేమ ఖైదీ, యావండి ఆవిడ వచ్చింది, ఇంకా డాడీ డాడీ లాంటి ఎన్నో సినిమాల్లో నటించాడు. కెరియర్ పీక్ దశలో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితురాల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు సంగీత. ఆ అమ్మాయి ఎవరో కాదండి, ఆ అమ్మాయి కూడా తమిళ్ అలాగే మలయాళంలో ఒక ఫేమస్ డైరెక్టర్ కూతురు. ఇక ఆ తర్వాత బాలీవుడ్లో కూడా ప్రేమ ఖైదీ అనే సినిమా సూపర్ సూపర్ సక్సెస్ అయింది. అప్పట్లో కరీష్మా కపూర్ అలాగే హరీష్ ఇద్దరు కలిసి నటించిన ప్రేమ ఖైదీ సినిమా అరే వా అనేటట్టుగా ఇండస్ట్రీ హిట్గా మారిపోయింది. అయితే వరుసగా సినిమా అవకాశాలతో దూసుకెళ్ళిపోతున్న హరీష్ కెరియర్ ఒక్కసారిగా దిగజారిపోయింది. అయితే ఇక చేసేది లేక ఎస్పీ పరశురామ్ అలాగే గోకులంలో సీత లాంటి సినిమాల్లో తను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆ రోల్స్ కూడా తనకు పూర్తిగా దూరం అయిపోయాయి. అయినప్పటికీ కూడా తను అరాకొర సినిమాల్లో కనిపిస్తూ వచ్చాడు. అయితే తన జీవితంలో ఇంకాస్త పెద్ద కుదుపు ఏంటంటే హరీష్ వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో ఒకవైపు అవకాశాలు లేకపోవడం, అటు బాలీవుడ్లో కానీ ఏ ఒక్క భాషలో కూడా తనకు కావలసినంత అవకాశాలు రాకపోవడంతో హరీష్ చాలా కృంగిపోయాడు. ఇంకా అప్పటి నుంచి పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ మొన్న కరోనాలో మాత్రం అతను తన ఇద్దరు పిల్లల ఫోటోలతో పాటుగా తన ఒక ఫ్యామిలీ ఫోటోను కూడా షేర్ చేసుకున్నాడు. అయితే తన పిల్లలతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అంటూ కరోనా మమ్మల్ని చాలా కుదిపేసింది కానీ ఎలాగోలాగా వాటి నుంచి బయటపడ్డాము అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అయితే అదంతా చూసిన వాళ్ళందరూ హరీష్ గారు మళ్ళీ మీరు సినిమాల్లోకి ఎప్పుడు వస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించి దాన్ని షేర్ చేసి ట్రెండింగ్కి తీసుకువెళ్లారు. అయితే హరీష్ సినిమా అవకాశాలు లేకపోయిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ ఆయన భార్య సంగీత మాత్రం తనను కష్టాల్లో ఆదుకుంది. తనకున్న కొంతవరకు ఆర్థికంగా సహాయపడుతూ భర్తకు ఎంతో అండగా నిలిచింది. అయితే తన భర్త ఇంతలాగా గొప్ప నటుడు అయినప్పటికీ కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్టుగానే ఉంటాడు అంటూ, అందుకనే నేను ఆయన్ని ప్రేమించాను అంటూ ఆవిడ కూడా తనకు సంబంధించిన పోస్టులను పెడుతూ వచ్చింది. అయితే ఇక మధ్యలో హరీష్ అంటే సినీ హీరో హరీష్ గురించి చాలా రకాల వార్తలు వచ్చాయి. సినిమా అవకాశాలు లేక హరీష్ వాళ్ళ తండ్రి అతనిని వేరే రకపు సినిమాల్లో నటించమని ప్రోత్సహించినట్లు, దానివల్ల తన కెరియర్ పాడినట్లు ఇట్లా రకరకాల వార్తలు రూమర్లుగా వచ్చాయి. వాటిలో నిజమెంత అబద్ధం ఎంత అనేది కనుక పక్కన పెట్టేస్తే మాత్రం, అటువంటి సినిమాల గురించి కూడా పక్కన పెట్టేస్తే, ప్రస్తుతం హరీష్ అయితే ముంబైలో తన లైఫ్ని గడుపుతున్నాడు. సినిమాలు లేనప్పటికీ కూడా తనకు సంబంధించిన కొన్ని బిజినెస్లు చేస్తూ తన ఒక లైఫ్ని తానే తీర్చిదిద్దుకున్నాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.